బేకరీ షాప్. పటియాలా ఎవరన్నా వచ్చారు అంటే ఖచ్చితంగా జగ్గీస్లో స్వీట్స్ టేస్ట్ చేయాల్సిందే, ఎందుకంటే ఇక్కడ ఇది చాలా చాలా ఫేమస్ అన్నమాట. సో మేము ఢిల్లీ నుంచి పటియాలకు వచ్చేప్పుడు మా కార్లో క్యాబ్కి వచ్చిన డ్రైవర్ కూడా మీరు పటియాలో వస్తున్నారు ఖచ్చితంగా జగ్గీస్ అయితే టేస్ట్ చేయండి అని కూడా చెప్పారు. సో ఇది దాట్ మచ్ ఫేమస్ అన్నమాట. ఇవాళ మేము ఇక్కడికి వచ్చేసాము, ఇక్కడ సమ్ ఫుడ్ టేస్ట్ చేసి అండ్ స్వీట్స్ అండ్ కేక్ రస్క్ అయితే ఇక్కడ నాకైతే చాలా బాగా నచ్చేసింది. కేక్ రస్క్ వీళ్ళు మనకి దొరుకుతాయి కదా మామూలుగా రస్క్ మిల్క్తో తినేవి. సో వీళ్ళు ఏంటంటే కొంచెం టూటీ ఫ్రూటీ వేసి కేక్ టైప్లో చేస్తారు కుకీస్ లాగా. సో అవి పాలతో కాకుండా అలానే తిన్నాను కూడా చాలా సూపర్గా ఉన్నాయి. అవి కూడా ఎలాగో మేము ఇంటికి వెళ్తాం కదా ఇంకా ఇంటికి కూడా కొంచెం తీసుకెళ్ళిపోదాం అనేసి మా పిల్లలకి వాళ్ళు కూడా ఇష్టంగా తింటున్నారని చెప్పేసి అని తీసుకెళ్దామని చెప్పేసి వచ్చేసాం. సో లెట్స్ గో ఇన్ అండ్ టేస్ట్ సంథింగ్. ఓకే లెట్స్ గో. వి డిసైడెడ్ టు ఈట్ ఫస్ట్ అన్నమాట. తినేసిన తర్వాత ఇక్కడ స్వీట్స్ అన్నీ చూసేసి ఇంటికి ఏమైనా తీసుకెళ్దాం అని చెప్పేసి అని అనుకుంటున్నాము. సో దిస్ ఈజ్ ద మెన్యూ, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఓకే లెట్ మీ ఆర్డర్ సమ్ ఫ్రమ్ దిస్. ఇవి శాంపుల్ పీసెస్. సో టేస్ట్ చేయడానికి ఫ్రెష్గా ఉన్నాయా లేదా లేకపోతే మనకు నచ్చినాయా లేదా చూసి తీసుకోవడానికి పెట్టారు. అండ్ ఇక్కడ నువ్వులతో చేసిన స్వీట్స్ అయితే చాలా ఉన్నాయి చూసారు కదా, ఇవి అన్నీ నువ్వులతో చేసినవి. పల్లీల చెక్క, నువ్వులు, కొబ్బరి, నైస్. అండ్ ఇది నువ్వులతో చేశారు, ఇది కూడా నువ్వులతో చేశారు. సో ఇవన్నీ కూడా నువ్వులతో చేసినవి. సో పార్సల్స్ అవైలబుల్ రెడీమేడ్. అండ్ ఇక్కడ చూసినట్లయితే గిఫ్ట్ ప్యాక్స్ అన్నమాట. మనం ఎవరికైనా విష్ చేయడానికి. సో జనరల్గా ఇక్కడ ఏమన్నా చిన్న చిన్న ఫెస్టివల్స్ కానీ ఏమున్నా కూడా నైబర్స్కి లేదా తెలిసిన వాళ్ళకి చుట్టాలందరికి కూడా గిఫ్ట్ ప్యాక్స్ ఇచ్చి విష్ చేస్తూ ఉంటారు. సో మేము ఉన్నాం కదా అంకుల్ వాళ్ళ ఇంట్లో, వాళ్ళకి కూడా దీవాలి రోజు అలానే గిఫ్ట్ ప్యాక్స్ వచ్చినాయి అన్నమాట. మేము ఇది టేస్ట్ చేస్తాము, ఇదైతే చాలా బాగుంది. కొంచెం జున్ను టేస్ట్లో వచ్చేసి డిఫరెంట్గా ఉంది. ఇవాళ నాకు తెలిసి ఇవాళ నేను తిన్నాను పరాటాలు నా లైఫ్లో ఎప్పుడు తినలేదు. సో నేను ఆల్మోస్ట్ ఇవాళ 1, 2, 3 4 హాఫ్స్ తినేసాను.
అది కూడా ఇంకా పన్నీర్ ఇంకా స్టఫ్ అది కూడా పన్నీర్ కర్రీతో అన్నమాట.